సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ గురించి. ఎందుకంటే గాయస్, ఈరోజు మార్నింగ్ నేను స్మాక్డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీలో చాలామంది నాకు కంటిన్యూగా కామెంట్స్ చేస్తున్నారు, అన్న అసలు ఈరోజు స్మాక్డౌన్లో ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ ఎందుకు కనిపించలేదు, ఈరోజు స్మాక్డౌన్లో రోమన్ రెయిన్స్ ఎందుకు రాలేదు, మాకు ప్లీజ్ చెప్పండి, మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకనే నేను ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసం చేసినాను, మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేయనికే చేసినాను. సో చూడండి గాయస్, ఓన్లీ ద బిగ్ డాగ్ అని కాదు, చాలామంది సూపర్ స్టార్స్ మనకి స్మాక్డౌన్ సూపర్ స్టార్స్ ఈరోజు స్మాక్డౌన్లో కనిపించలేదు, లైక్ ద న్యూ యూనివర్సల్ ఛాంపియన్ ద ఫిండ్ బ్రే వైట్, బ్రాన్ స్ట్రోమన్, సిన్స్కి నాకమురా, ద న్యూ డే, ది రివైవల్. సో చాలామంది సూపర్ స్టార్స్ మనకి ఈరోజు స్మాక్డౌన్లో కనిపించలేదు. అండ్ గాయస్, ఓన్లీ సూపర్ స్టార్స్ అని కాదు, కామెంటర్స్ బి కనిపించలేదు అండ్ అనౌన్సర్స్ బి కనిపించలేదు. సో గాయస్, నియర్లీ స్మాక్డౌన్ది ఒక 70% రోస్టర్ మనకి ఈరోజు స్మాక్డౌన్లో కనిపించలేదు. అండ్ గాయస్, వీళ్ళందరూ మనకి స్మాక్డౌన్లో ఎందుకు కనిపించలేదు అంటే గాయస్, దీని ఇంకా చాలా క్లియర్ కట్ రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ క్రౌన్ జ్యువెల్. గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు క్రౌన్ జ్యువెల్ మనకి థర్స్డే రోజు చూడని వచ్చింది అండ్ స్మాక్డౌన్ ఏమో అక్కడ ఫ్రైడే రోజు వస్తుంది అండ్ మనకి మన ఇండియా టైమింగ్ ప్రకారము సాటర్డే మార్నింగ్ స్మాక్డౌన్ చూడడానికి దొరుకుతుంది. సో గాయస్, ఇప్పుడు మీరే చెప్పండి, థర్స్డే రోజు మన సూపర్ స్టార్స్ సౌదీ అరేబియాలో ఉన్నారు అండ్ ఫ్రైడే రోజు స్మాక్డౌన్ ఏమో యుఎస్లో జరిగింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, యుఎస్ నుంచి సౌదీ అరేబియాకి టోటల్ 13 అవర్స్ డిస్టెన్స్ ఉంది ఫ్లైట్లో. సో మన సూపర్ స్టార్స్ ఈ 24 అవర్స్లో ఫ్లైట్ చేసి హోటల్స్కి వెళ్ళి, హోటల్స్ చెక్అవుట్ చేసి, మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళి ఫ్లైట్స్ ఎక్కి రావాలంటే వీళ్ళకి టైం సెట్ కాలేదు గాయస్. ఇది రియల్ రీజన్స్. డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో ఫ్లైట్స్ డిలే అయినాయి, ఫ్లైట్స్ లేట్ అయిపోయిందని చెప్తుంది, బట్ గాయస్ రియల్ రీజన్ ఏంటంటే అసలు వీళ్ళకి టైం సెట్ కాలేదు. సో అందుకని మన సూపర్ స్టార్స్ స్మాక్డౌన్లో రాలేకపోయినారు, లేకపోతే మన సూపర్ స్టార్స్ కంపల్సరీ మనకి ఈరోజు స్మాక్డౌన్లో కనిపిస్తుండే. సో గాయస్, మెయిన్ టైమింగ్ సెట్ కాలేదు, మెయిన్ టైం సెట్ కాక మన సూపర్ స్టార్స్ స్మాక్డౌన్లో రాలేకపోయినారు. సో ఇదే రియల్ రీజన్ గాయస్. కానీ గాయస్, నాకు తెలిసి ఇప్పుడు ఈ రీజన్ విన్నాక మీ మనసులో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి ఈరోజు స్మాక్డౌన్లో కనిపించినారు అండ్ బ్రాక్ లెస్నర్ మనకి సౌదీ అరేబియాలో క్రౌన్ జ్యువెల్లో బి కనిపించినారు. సో ద బీస్ట్ ఈరోజు ఎట్లా వచ్చినారు స్మాక్డౌన్లో, ద బీస్ట్ ఎలా కనిపించినారు మనకి ఈరోజు స్మాక్డౌన్లో అని మీలో కొంతమంది నాకు కామెంట్ చేస్తారు నాకు తెలుసు. సో చూడండి గాయస్, ద బీస్ట్ మనకి ఈరోజు స్మాక్డౌన్లో ఎందుకు కనిపించినారంటే క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్లోనే మనకి కేన్ విలాస్కస్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ ఉండిపోయింది అండ్ గాయస్ ఆ మ్యాచ్ అయిపోగానే బ్రాక్ లెస్నర్ ఇమ్మీడియట్లీ సౌదీ అరేబియా నుంచి న్యూయార్క్కి వెళ్ళిపోయినారు. అండ్ గాయస్, బ్రాక్ లెస్నర్ దగ్గర తన ప్రైవేట్ ప్లేన్ ఉంది, బ్రాక్ లెస్నర్ ఎక్కడికి వెళ్ళినా తన ప్రైవేట్ ప్లేన్లో వెళ్తారు. సో అందుకనే బ్రాక్ లెస్నర్ చాలా ఆరాంగా సౌదీ అరేబియా నుంచి న్యూయార్క్కి వెళ్ళిపోయినారు. సో అందుకనే మనకి బ్రాక్ లెస్నర్ ఈరోజు స్మాక్డౌన్లో కనిపించినారు. సో గాయస్, ఐ హోప్ మీ డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి అనుకుంటా. అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్లో అడగండి అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.